ఇంగ్లీష్ 30 డేస్ ఛాలెంజ్. ఇన్ దిస్ 30 డేస్ ఛాలెంజ్ వీఆర్ ఇన్ 23rd డే. ఓకే, హియర్ ఆల్సో వీ హ్యావ్ 10 మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ తెలుగు. నౌ వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఇంగ్లీష్. లెట్స్ సి వాట్ ద 10 సెంటెన్సెస్ ఆర్. ఓకే, అసౌకర్యానికి నన్ను క్షమించండి. ఐ ఆమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. దయచేసి మీరు మరింత స్పష్టంగా మాట్లాడగలరా? కెన్ యూ ప్లీజ్ స్పీక్ మోర్ క్లియర్లీ? నాకు క్రికెట్ ఆడాలని అనిపిస్తోంది. ఐ ఫీల్ లైక్ ప్లేయింగ్ క్రికెట్. నేను టీవీ చూడటం కంటే పుస్తకాన్ని చదవాలనుకుంటున్నాను. ఐ వుడ్ రాదర్ రీడ్ ఏ బుక్ దాన్ వాచ్ టీవీ. నేను అబద్ధం చెప్పడం కంటే నిజాయితీగా ఉంటాను. I would rather be honest than lie. I would rather be honest than lie. నేను కొత్త మొబైల్ కొనాలని భావిస్తున్నాను. I feel like buying a new mobile. పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ద పార్టీ వాజ్ ఏ హ్యూజ్ సక్సెస్. మిమ్మల్ని పొరుగువాడిగా ఉండటం ఆనందంగా ఉంది. ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్ యూ యాజ్ ఏ నైబర్. నేను నా పని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ ఫినిషింగ్ మై వర్క్. నేను చిత్రాలు పెయింటింగ్లో బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ పెయింటింగ్ పిక్చర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యూ కెన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.